డాక్టర్ గారు లాస్ట్ ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు ఇది, ఒబేసిటీ, దీన్ని హోమియోపతిలో క్యూర్ చేయొచ్చా? ఒబేసిటీ క్యూర్ అనే వర్డ్ మనం పెట్టలేము, క్యూర్ అనుకోదు ఎప్పుడు దీనికి, ఎందుకంటే ఒబేసిటీ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఎప్పుడు క్యూర్ అని చెప్పకూడదు. థైరాయిడ్ అయినా డయాబెటీస్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి చెప్పండి కోటేశ్వరరావు గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ నమస్తే. నమస్తే అండి. నమస్తే చెప్పండి. నాకు సయాటిక ప్రాబ్లం ఉందండి. ఓకే. సయాటిక ప్రాబ్లం ఉందండి. ఓకే ఓకే చెప్పండి. చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. ఇది దీనివల్ల గుడికాను ఈ బట్టకు దగ్గర నుండి పాదం చుబ్బున 5 వేల దాకా తిండి వేస్తుందండి. ఓకే. తిమ్మిరి కామన్ గా వస్తుందండి, అది కామన్ ప్రాబ్లం అది సయాటికాలో. సయాటిక అంటేనే మీకు పెయిన్ ఉంటుంది, హిప్ నుంచి ఫుట్ వరకు వస్తుంటుంది నొప్పి, తిమ్మిరి ఉంటుంది, మంటలు ఉంటాయి, నడుస్తుంటే స్టిఫ్నెస్ ఉంటుంది. ఈ కేసులో మీరు ఏంటంటే హోమియోపతి చాలా మీకు అది నిజం చెప్పాలంటే నేను మాక్సిమం నేను చూసిన కేసులు కూడా సయాటిక 90% ఆఫ్ కేసులు సయాటిక్ కేసెసే, సర్జికల్ కేసెసే. సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. ఎంత సీవియర్గా ఉంటుంది ఆ పేషెంట్ వచ్చేవాడంటే ఎత్తుకొని వచ్చేవాడు, ఎత్తుకొచ్చి మన బెడ్ పైన పడుకోబెట్టేసేవాళ్ళు, అంత భరించలేని నొప్పితో వచ్చేవాళ్ళు. సో మీకు ఈ సమస్యను పెద్ద ఈజీగానే సమస్య పరిష్కరించేసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి హోమియో డాక్టర్ కానీ మీకు దగ్గర దొరికితే కనుక ప్లాన్ చేయండి ట్రీట్మెంట్కు. మంచి కమాండబుల్ క్వాలిఫైడ్ డాక్టర్ని కలవండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఒకసారి ఎంఆర్ఐ వేయించుకోండి. సయాటిక రూట్ లెవెల్ ఏదో మాకు తెలుస్తుంది అంటే ఆ లోపల ఎంతవరకు డిస్క్ ప్రాబ్లమ్ అని తెలిసిపోతుంది మీకు. చూడండి, మంచి డాక్టర్ని వెతకండి, దొరకకపోతే హైదరాబాద్కి రండి, పరిష్కారం చూపిస్తాను, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో డాక్టర్ గారు, ఇందాక మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటుండే, చెప్పండి మీరు. ఒబేసిటీ కూడా మీకు ఏంటంటే అది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ మీకు. ఇక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేసప్పటికి మీకు ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా, అంటే ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ వేరియేషన్స్, డైటింగ్, వాకింగ్, ప్లస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, టెండెన్సీస్ ఎలా ఉన్నాయని. అంటే తప్పనిసరి ఏదో ఒబేసిటీ వచ్చేస్తాము, హోమియోపతి వాడితే మేము తగ్గిపోతాము 10 కేజీలు అనుకోవడం తప్పదు. ఎందుకంటే డైట్ కూడా మీకు క్రాష్ డైట్ పనికిరాదు. హోమియోపతి మెడికేషన్స్ వాడిన వాళ్ళకి నేను చూసిన వాళ్ళకు ఒక్కోసారి వెయిట్ అలానే ఉన్నా కూడా ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది, ఫ్యాట్ అసిమిలేషన్ బాగా అవుతుంది. అంటే చాలా మందికి ఫ్యాట్ మీకు ఫోర్ ఆర్మ్స్ కానీ థైస్ కానీ పెల్విక్ పోర్షన్లో కానీ కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏమంటే హోమియోపతి వాడిన తర్వాత 6-8 మంత్స్ తర్వాత ఆ ఫ్రేమ్ కరెక్ట్గా కనిపిస్తుంది. అందువల్ల మీకు చాలా మందికి నేను ఒక 4-5 కేజీ తగ్గిన తర్వాత చూసే వాళ్ళకు ఏంటి సన్నబడ్డాను అనే ఇది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అందువల్ల మీకు హోమియోపతి విషయంలో వచ్చినప్పుడు ఒబేసిటీకి అది చాలా మంచి డ్రగ్స్ కనిపిస్తాయి, బట్ ఇక్కడ పేషెంట్స్ కావాలి, ఓకే ఉండాలి. డాక్టర్ గారు, ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే హోమియోపతి త్రూ ఏమైనా క్యూర్ ఉంటుందా అని చాలా మందికి ఒక క్వశ్చన్, దానికి మీరు ఏం చెప్తారు? అది క్యూర్ కంటే కూడా హోమియోపతి క్యూర్ అనేసరికి ఏమవుతుంది మీకంటే సరైన డాక్టర్ని ఎంచుకోకపోతే క్యూర్ దొరకదు. హోమియోపతి ఉండే డ్రాబ్యాక్ అది, సరైన డాక్టర్ని ఎంచుకోరు ఎవరు కూడా. హోమియోపతి వాడమన్నారు కదా, నేను పక్కన ఏదో టెంపుల్లో ఇచ్చారు, పక్కన ఎవరు ఆర్ఎంపి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాడేస్తుంటారు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని, ఒక కమాండబుల్ డాక్టర్ని, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి డాక్టర్కు, అంటే క్లినికల్గా ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు వేల కేసులు మనం చూసినప్పుడు మీకు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది మీ ప్రాబ్లం ఏంటి అనేది. అలాంటి గ్రిప్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. అది తప్పు అంటే మీకు సరైన డాక్టర్ మీరు ఎంచుకోకపోతే, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్, సరైన డైట్ ఉండాలి. ఈ మూడు కలిస్తే కనుక హోమియోపతి రామబాణంలాగా పనిచేస్తుంది. అందువల్ల నేను పేషెంట్స్ కూడా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎంత దూరం ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒక మంచి డాక్టర్ కోసం వెళ్ళాలి తప్పనిసరిగా. అంతేగాని మేము ఎక్కడో ఉన్నాము, అమీర్పేటలో ఉండేవాడు కుగురుపల్లికి రాలేదు కానీ ఈ అమలాపురం అనంతపురం తిరుపతి ఉన్నవాడు వచ్చేస్తాడు, అమెరికాలో ఉన్నవాడు వస్తాడు, అమీర్పేట వాడు రాలేడు. ఎందుకంటే అమీర్పేట నుంచి కుగురుపల్లి దూరం అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, మరి ఎక్కడో అమలాపురం కాకినాడ ఉండేవాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు పొద్దున్న రైలు వేసుకుని. అంటే దీని అబ్బట్టి ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ కాదు, పేషెంట్కి తెలియదు అంతే. ఒక మంచి డాక్టర్ వెతుక్కోవాలనేది వాళ్ళకి తెలియాలి. అక్కడ ఒక చిన్న వస్తువు కోసం మనం 10 షాపులు తిరుగుతాం, చిన్న టీవీ కోసం 1000 రూపాయలు తగ్గుతుందేమో అది. అలాంటి మీ హెల్త్ కోసం ఒక డాక్టర్ కోసం మీరు ఎంత దూరమైనా రావాలి అంటారు. ట్రూ ట్రూ, అది అప్పుడే వాళ్ళకి ఫలితం ఉంటుంది.